అందరికీ నమస్కారం. సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న విద్యామిత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము బ్రిడ్జ్ కోర్స్ లెవెల్ 3లో భాగంగా 6, 7, 8 తరగతులకు ద్విమితీయ మరియు త్రిమితీయ ఆకారాలను గురించి నేర్చుకుందాం. నా పేరు టి బ్రహ్మారెడ్డి, ఎస్ఏ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ రామసాగర్. ఈ పాఠ్యాంశం వీడియో చూసిన తర్వాత విద్యార్థులు తమ నిత్య జీవితంలో చూసే ద్విమితీయ త్రిమితీయ ఆకారాలను వర్గీకరించగలుగుతారు. త్రిమితీయ వస్తువుల తలాలు, అంచులు మరియు శీర్షాలను గుర్తించి లెక్కించగలుగుతారు. ఇచ్చిన త్రిమితీయ ఆకారాల ఫలరూపాలను గీయగలుగుతారు. ఇచ్చిన ఘనాకార వస్తువులో గల సమఘనాలను లెక్కించగలుగుతారు. మొదటగా ద్విమితీయ ఆకారాలను గురించి నేర్చుకుందాం. త్రిభుజము, చతురస్రము, దీర్ఘచతురస్రము, వృత్తము, ఈ ఆకారాలు 2 దిశలలో మాత్రమే విస్తరణను కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ద్విమితీయ లేక 2D ఆకారాలు అంటాం. ఉదాహరణకు త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం, వీటి అన్నిటిని కూడా మనము ద్విమితీయ ఆకారాలు అని అంటాం. త్రిమితీయ ఆకారాలు పొడవు, వెడల్పు మరియు ఎత్తు లేదా లోతు అనే 3 కొలతలు కలిగి ఉన్న ఆకారాలను త్రిమితీయ లేక 3D ఆకారాలు అంటాం. ఉదాహరణకు ఘనం. ఘనం యొక్క ఉదాహరణ పాచిక, దీర్ఘఘనం. ఉదాహరణ అగ్గిపెట్టె. స్థూపము, ఉదాహరణ కొవ్వొత్తి. గోళం, ఉదాహరణ లడ్డు లేదా బంతి. త్రిభుజాకార పట్టకం, ఉదాహరణ పట్టకం. శంకువు, ఉదాహరణ బర్త్డే క్యాప్. పిరమిడ్, ఉదాహరణ ఈజిప్టు పిరమిడ్లు. పిల్లలు, ఇప్పుడు మనము త్రిమితీయ ఆకారాల తలాలు, అంచులు, శీర్షాల గురించి తెలుసుకుందాం. మొదట తలం అంటే ఏమిటో చూద్దాం. ఒక త్రిమితీయ ఆకారం యొక్క చదును లేదా వక్రంగా ఉండే ముఖాన్ని తలం అంటాం. అంచు, ఒక తలం యొక్క భుజాలను అంచు అంటాం. శీర్షం, అంచుల మూలలను శీర్షం అంటాం. ఇప్పుడు మనము కొన్ని త్రిమితీయ ఆకారాలను తీసుకొని వాటి తలాలు, అంచులు, శీర్షాలను గమనిద్దాం. మొదటగా ఘనం తీసుకున్నట్లయితే 1వ తలం, ముందుగా కనిపించేది 1వ తలం, 2వ తలం, 3వ తలం, 4వ తలం, 5వ తలం, 6వ తలం. కాబట్టి మొత్తంగా ఘనానికి 6 తలాలు ఉన్నాయి. అదేవిధంగా అంచులను గమనిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12. ఘనానికి 12 అంచులు ఉంటాయి. అదేవిధంగా శీర్షాలను లెక్కిద్దాం. శీర్షాలు పై తలంలో 4 శీర్షాలు, అదేవిధంగా కింది తలంలో కూడా 4 శీర్షాలను గమనించవచ్చు. మొత్తం మనకు 8 శీర్షాలు ఉన్నాయి. ఇదే విధంగా దీర్ఘఘనంకు కూడా 6 తలాలు, 12 అంచులు, 8 శీర్షాలు ఉంటాయి. ఇప్పుడు స్థూపాన్ని గమనిద్దాం. స్థూపం యొక్క తలాలు పైన వృత్తాకారంలో వృత్తాకారంగా ఒక తలము, మధ్యలో వక్రతలము, అడుగు భాగంలో వృత్తాకార తలాన్ని గమనించవచ్చు. మొత్తం 3 తలాలు ఉన్నాయి. అంచులు, స్థూపం యొక్క పైభాగంలో 1 అంచు కలిగి ఉంటుంది, అదేవిధంగా కింది భాగంలో 2వ అంచు కలిగి ఉంటుంది. కాబట్టి 2 అంచులు ఉంటాయి. ఈ అంచులు ఎక్కడా కలుసుకోవడం లేదు, కాబట్టి మూలలు లేవు, కాబట్టి శీర్షాలు 0. తర్వాత గోళం. గోళం యొక్క
తలాలు ఒకే ఒక వక్రతలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ తలం యొక్క భుజాలు లేవు కాబట్టి వాటి యొక్క అంచులు సున్నా మరియు శీర్షాలు కూడా సున్నా. తర్వాత శంకువును గమనిద్దాం. శంకు యొక్క తలాలు అడుగు భాగంలో వృత్తాకార తలం, పైభాగంలో వక్రతలం, రెండు తలాలను కలిగి ఉంది. అంచులు అడుగు భాగంలో ఒకే ఒక అంచును కలిగి ఉంటుంది కాబట్టి అంచులు ఒకటి. శీర్షాలు శంకు పైభాగంలో ఒకే ఒక శీర్షాన్ని కలిగి ఉంటుంది కాబట్టి శీర్షాల సంఖ్య ఒకటి. తర్వాత పిరమిడ్. పిరమిడ్ యొక్క తలాలు అడుగు భాగంలో ఒక తలం, రెండవ తలం, పక్కన మూడవ తలం, నాలుగవ తలం, ఐదవ తలం. అడుగు భాగంలో ఒక తలం, చుట్టూ నాలుగు తలాలు, మొత్తంగా తలాల సంఖ్య ఐదు. అంచులు అంచులు లెక్కించినట్లయితే ఒకటి, రెండు, మూడు, నాలుగు, అడుగు భాగంలో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, మొత్తంగా ఎనిమిది అంచులు ఉన్నాయి. అదేవిధంగా శీర్షాలు గమనిస్తే అడుగు భాగంలో ఒకటి, రెండు, మూడు, నాలుగు, పైభాగంలో ఒకటి, ఐదు, శీర్షాల సంఖ్య ఐదు. ఇప్పుడు త్రిభుజాకార పట్టకాన్ని గమనిద్దాం. తలాలు అడుగు భాగంలో ఒక త్రిభుజాకార తలం, చుట్టూ మూడు వైపులా దీర్ఘ చతురస్రాకారంలో మూడు తలాలు, పైభాగంలో మరొక త్రిభుజాకార తలం, మొత్తం మీద తలాల సంఖ్య ఐదు. అంచులు అడుగు భాగంలో ఒకటి, రెండు, మూడు, పక్కల ఒకటి, రెండు, మూడు, పైభాగంలో ఒకటి, రెండు, మూడు, మొత్తంగా తొమ్మిది అంచులు కలిగి ఉంది. శీర్షాలు అడుగు భాగంలో ఒకటి, రెండు, మూడు, పైభాగంలో ఒకటి, రెండు, మూడు, మొత్తం ఆరు. కాబట్టి త్రిభుజాకార పట్టకం యొక్క శీర్షాల సంఖ్య ఆరు. ఇప్పుడు మనము ఘనాకార వస్తువుల యొక్క వలరూపాలను గమనిద్దాం. వలరూపం అంటే ఒక దీర్ఘఘనాకార వస్తువును ద్విమితీయ తలంలో చూపించినప్పుడు ఆ వస్తువు యొక్క ఆకారం ఎలా ఉంటుందనేది వలరూపం చూపిస్తుంది. మొదటగా ఘనాన్ని గమనిద్దాం. ఈ ఘనం యొక్క వలరూపాన్ని గమనించండి. ఒక అగ్గిపెట్టను తీసుకొని దాని తలాలను ఒక్కొక్కటిగా విభజించినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా ఏర్పడిన రూపమే ఆ ఘనం యొక్క వలరూపం. ఈ వలరూపాన్ని పైనుంచి మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత పిరమిడ్ని గమనిద్దాం. పిరమిడ్ యొక్క వలరూపాన్ని పక్కన చూడవచ్చు. ఈ పిరమిడ్ యొక్క వలరూపంలో అడుగు భాగంలో ఒక చతురస్రం కలిగి ఉంటుంది. నాలుగు వైపులు చుట్టూ నాలుగు త్రిభుజాకార తలాలను మనం గమనించవచ్చు. ఈ త్రిభుజం యొక్క వలరూపాన్ని పైభాగం నుండి చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఘనాకార వస్తువులకు ఊహా చిత్రాలు, ఘనాకార వస్తువులో ఉన్న ఘనాలను ఏ విధంగా లెక్కిస్తారో గమనిద్దాం. ఇది ఒక ఘనాకారపు వస్తువు. దీంట్లో చిన్న సమఘనాలు చాలా ఉన్నాయి. వాటి సంఖ్యను మనము ఏ విధంగా లెక్కించాలో చూద్దాం. ఇలా లెక్కించడానికి మనము దీన్ని లెవెల్స్గా తీసుకుంటాం. పైభాగంలో L1 లెవెల్, లేయర్ 1, తర్వాత లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4గా తీసుకుంటాం. మొదటిగా లేయర్ 1లో ఒకే ఒక ఘనాన్ని మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా లేయర్ 2లో మూడు ఘనాలు మనము గమనించవచ్చు. అదేవిధంగా లేయర్ 3లో ఆరు సమఘనాలు ఉన్నాయి. అదేవిధంగా లేయర్ 4లో
తొమ్మిది గణాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే మొత్తంగా మనకు 19 సమగణాలను మనము గమనించవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనము త్రిమితీయ ద్విమితీయ ఆకారాల గురించి, వాటి వలరూపాల గురించి, అదేవిధంగా ఒక ఘనాకారపు వస్తువులోని సమగణాల సంఖ్యను లెక్కించడం నేర్చుకున్నాం. వాటి ఆధారంగా మీరు ఈ కింది ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించండి. మొదటిది, ఘనము, దీర్ఘఘనము, స్థూపము, పిరమిడ్, పట్టకము, గోళం వంటి త్రిమితీయ ఆకారాల్లోని తలాలు, అంచులు మరియు శీర్షాలను ఒక పట్టిక రూపంలో రాయండి. దీర్ఘఘనం స్థూపంల వలరూపాలను గీయండి. ఇక్కడ మనకు పక్కన కనిపిస్తున్నటువంటి పటంలో గల ఈ ఘనాకార వస్తువులో గల సమగణాల సంఖ్యను తెలియజేయండి. మీరు మీ సహవిద్యార్థులు కానీ ఉపాధ్యాయుల సహాయంతో వీటిని సాధించండి. ధన్యవాదాలు.